హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మా కోరికలు అనేవి తీరడానికి చాలా ఆలస్యం అవుతుంది, మేము ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇంకా జరగడం లేదు అనుకునే వాళ్ళు, ఇలా ఆలస్యం అవ్వకుండా అనుకున్న టైంకి అనుకున్నట్లుగా జరగడానికి శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రాన్ని ఎలా అనుకోవాలి అనే వివరాలన్నీ కూడాను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాధారణంగానండి, అమ్మవారికి ఇష్టమైన రోజులైనటువంటి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి తిథుల్లో, అలాగనే మంగళవారం, శుక్రవారం రోజుల్లో విశేషమైన పూజలు అనేది చేస్తుంటాము. అలాంటి రోజుల్లో రేపు శుక్రవారం అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. నిజంగా కొన్ని కొన్ని మంత్రాలను మనం ఫలానా రోజుల్లోనే అనుకోవాలా లేదంటే ఎలాంటి టైంలో అనుకుంటే మనకు ఫలిస్తుంది, ఇంతవరకు నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను కానీ నాకు జరగలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఈ విధంగా కనుక ప్రయత్నిస్తే మీ కోరిక అనేది ఆలస్యం అవ్వకుండా జరుగుతుందండి. అంటే మనం ఒక మనీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, అది ఆలస్యం అవ్వకుండా మన చేతికి తప్పకుండా అందుతుంది. అలాగే మా పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, కుదిరినట్లే కుదిరి సంబంధాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి అనుకున్న వాళ్ళు, పనులన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుకనండి, మనం రోజు పడుకునే ముందు అమ్మవారికి ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు అనుకొని పడుకుంటే ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్ మనకు ఉన్నా కూడాను తొలగిపోతుందండి. నిజంగానండి, మన కర్మఫలాలను బట్టి మనం చేసే మంచి మంచి పనులు కానివ్వండి, లేకపోతే మనకు తెలియకుండానే చేసే చెడు విషయాల కర్మఫలం కానివ్వండి, ఇలా మనకు లేట్ అవ్వడానికి కారణమవుతుందండి. కాబట్టి అమ్మవారి ముందు ఏదైనా మంత్రాలు అనుకునేటప్పుడు, అమ్మ ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు తల్లి అని అమ్మవారి మంత్రాలు చెప్పుకోవాలండి. ఏదైనా మంత్రం అనుకునేటప్పుడు ఏదైనా ఒక కోరిక గురించి మాత్రమే అనుకోవాలండి, 2-3 కోరికల గురించి అలా అనుకోకూడదు. మనకు ఏది అయితే ఎక్కువగా బాధ పెడుతుందో, ఏదైతే మనకు ఎక్కువ లేట్ అవుతుంది అని అనుకుంటామో ఆ కోరికను మాత్రమే అనుకోవాలి. మరి బీజాక్షరాలతో కూడిన ఆ మంత్రం ఏమిటంటే, ఓం ఐం క్లౌం కట్వాయన మహా, ఓం ఐం క్లౌం కట్వాయన మహా అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు పడుకునే ముందు ఒక 11 సార్లు చెప్పుకోండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి తీరుతుందండి. అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి. మీ కోరికలన్నీ తీరాలని, మీ సమస్యలన్నీ తొలగిపోవాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.